గుడ్ మార్నింగ్ ఐఎస్ మై సెల్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ ఈరోజు మీకు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామినేషన్స్ రావడం జరుగుతుందో ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది ఆ క్వశ్చన్స్ అనేది చెప్పబోతున్నాను ఆల్రెడీ నేను థర్టీన్ పార్ట్స్ అనేది చెప్పాను అస్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ విట్ హాస్ బీన్ గివెన్ ఇన్ ఫోర్టీన్ పార్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ క్రింది వాటిలో ఏది ఇన్స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాదని అడుగుతున్నాడు హెచ్టిఎంఎల్ అనేది వన్ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు హైపోటెక్స్ మార్కప్ లాంగ్వేజ్ ఎక్స్ఎమ్ఎల్ కూడా అదే జావా స్క్రిప్ట్ అదే బట్ పోస్ట్ స్క్రిప్ట్ మాత్రం కాదు దిస్ ఈజ్ నాట్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫ్రీ లాంగ్వేజ్ ఇక్కడ ప్లాట్ఫామ్ ఫ్రీ లాంగ్వేజ్ ఏంట్రా అంటే జావా అనేది మనం చూసినట్లయితే ప్లాట్ఫామ్ ఫ్రీ లాంగ్వేజ్ అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ డిజిటల్ స్ట్రక్ సిగ్నేచర్ ఈజ్ ఏదైతే డిజిటల్ సిగ్నేచర్ ఉందో దాన్ని ఏమంటారు అంటే ఎన్క్రిప్టింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఒక డిజిటల్ సిగ్నేచరు వన్ టైప్ ఆఫ్ ఎన్క్రిప్టింగ్ ఇన్ఫర్మేషన్ అని ఒక ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్ట్ చేయడానికి ఊరు హ్యాక్ చేయలేకోకుండా దానికి ఈ విధంగా మనం డిజిటల్ సిగ్నేచర్ చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మెకానిజం టు ప్రొటెక్ట్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అటాక్ ఈజ్ ఫైర్వాల్ ఫైర్వాల్ అంటే ఏంటంటే ఇది ఒక మెకానిజం అనమాట టు ప్రొటెక్ట్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అటాక్ నుంచి ఈ విధంగా ఈ విధంగా ప్రొటెక్ట్ చేయడాన్ని మనము ఫైర్ వాల్ అని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఏ కంప్యూటర్ సిస్టమ్ దట్ పర్మిట్స్ మల్టిపుల్ యూజర్స్ టు రన్ ప్రోగ్రామ్స్ అట్ సేమ్ టైం ఏదైతే కంప్యూటర్ సిస్టమ్ ఉందో పర్మిట్ చేస్తుందో మల్టిపుల్ యూజర్స్ రన్ చేయడాన్ని ఒక ప్రోగ్రామ్ని ఒకేసారిగా దాన్ని మల్టీ టాస్కింగ్ సిస్టమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే మల్టిపుల్ టాస్క్లు ఒకేసారి చేయడాన్ని మల్టీ టాస్కింగ్ అని మనం తెలుసుకోవచ్చు ఈ కంప్యూటర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దట్ ప్రొవైడ్స్ వే టు ఇంటర్ కనెక్ట్ మల్టిపుల్ కంప్యూటర్ అక్రాస్ షార్ట్ డిస్టాన్సెస్ ఏదైతే షార్ట్ డిస్టెన్సెస్లో మనం కంప్యూటర్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తామో దాని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు అదే మెట్రోపాలిటన్ సిటీస్ అయితే మ్యాన్ అంటారు వ్యాన్ అంటే వరల్డ్ వైడ్ అనమాట నెక్స్ట్ వైర్లెస్ నెట్వర్క్ అంటే లాంగ్ షార్ట్ రేంజ్ కానీ వైర్లెస్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు సబ్ డిఫరెంట్ అనమాట టెల్ నెట్ అంటే టెలిఫోన్ నెట్వర్క్ అనేది ఇది ఒక సర్వీస్ దట్ రన్స్ రిమోట్ ప్రోగ్రామ్ త్రూ రన్ అవుతుందనమాట ఇట్ డివైస్ దట్ ఫార్వర్డ్స్ డేటా ప్యాక్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్ దీన్ని అంటే స్విచ్ అని చెప్పుకోవచ్చు ఆ డివైస్ ఏం చేస్తుందంటే ఇట్ ఫార్వర్డ్స్ డేటా ప్యాకెట్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ నుంచి అనదర్ నెట్వర్క్కి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అనమాట నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ మీడియా ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అంటే ఫైబర్ ఆప్టిక్ అనేది ఫాస్టెస్ట్ మీడియా ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్గా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ టూల్ దట్ ఈజ్ యూజ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఆర్ ఫైల్స్ అమాంగ్ ద కంప్యూటర్స్ ఆన్ ద ఇంటర్నెట్ అంటే టీసీపీ అంటారు ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అనమాట ఇది ఒక టూలు దట్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఆర్ ఫైల్ అమాంగ్ ద కంప్యూటర్స్ అని మనం గుర్తుంచుకోండి హెచ్టీఎం వల్లనేది ఏంట్రా అంటే ఇది హెచ్ హైపర్టెక్స్ మార్కప్ లాంగ్వేజ్ ఇది వన్ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని మనం తెలుసుకోవచ్చు ట్వల్వ్ సీక్రెట్ కీ ఇన్క్రిప్షన్ ఈజ్ ఆల్సో నూన్ యాజ్ అంటే ఈ సిక్ ఇది సీక్రెట్ కీ ఇన్క్రిప్షన్ ఈజ్ ఆల్సో నూన్ యాజ్ అంటే ప్రైవేట్ ఎన్క్రిప్షన్ అంటారనమాట ఇక్కడ ఏదైతే సీక్రెట్ కీ ఉందో ఎన్క్రిప్షన్ దాన్ని మనము ఏమంటారంటే ప్రైవేట్ ఎన్క్రిప్షన్ అని చెప్పుకోవచ్చు ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్యాష్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ పేమెంట్ బై యూజింగ్ కంప్యూటర్స్ ఓవర్ నెట్వర్క్ అనమాట ఈ విధంగా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ క్యాష్ అనేది ఈజ్ టు ఎగ్జిక్యూట్ పేమెంట్ బై యూజింగ్ కంప్యూటర్స్ అని గుర్తుంచుకోవట్టు కంప్యూటర్స్ ఓవర్ నెట్వర్క్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ప్రోటోకాల్ యూజ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ మెసేజెస్ బిట్వీన్ ద ఎండ్ యూజర్ అండ్ మెయిల్ సర్వర్ అంటే దీని విధంగా మనం చూసినట్లయితే ఎస్ఎంటీపీ అంటే ఏంట్రా అంటే ఒక ప్రోటోకాల్ యూజ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ మెసేజెస్ బిట్వీన్ ఎండ్ యూజర్ అండ్ మెయిల్ యూజ్ సర్వర్ అని చెప్పి మరి తెలుసుకోవాలన్నమాట డిజిటల్ సిగ్నేచర్ ఏంట్రా అంటే డిజిటల్ సిగ్నేచర్ అనేది ఒక సాఫ్ట్వేర్ టు రికగ్నైజ్ సిగ్నేచర్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట ఇది ఒక ఎందుకంటే మనం ఎన్క్రిప్షన్ మెథడ్లో డిజిటల్ సిగ్నేచర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది టెల్నెట్ అంటే టెలిఫోన్ నెట్వర్క్ అనమాట ఇది రిమోట్ లాగిన్కి ఈ టెల్నెట్ అనేది ఒక రిమోట్ లాగిన్ అని మనం తెలుసుకోవచ్చు ఇంటర్నెట్ అనేది నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ ఏందిరా అంటే ఇంటర్నెట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఈజ్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్ అంటే నెట్వర్క్స్ అంటే ఇంటర్నెట్ అని మనం గుర్తుంచుకోండి కర్బిరోస్ ఈజ్ అన్ ఇన్క్రిప్షన్ బేస్డ్ సిస్టమ్ దాట్ యూజెస్ సీక్రెట్ కీ ఎన్క్రిప్షన్ అనమాట ఈ కర్బిరోస్ అనేది వన్ టైప్ ఆఫ్ ఇన్క్రిప్షన్ బేస్డ్ సిస్టము ఏదైతే ఈ విధంగా సీక్రెట్ కీ అనేది ఇన్క్రిప్షన్ అనేది చాలా అవసరం అనమాట ఏదైతే యూజ్ చేస్తుందంటే ఈ కర్బ్రోస్ అనేది ఒక ఎన్క్రిప్షన్ బేస్డ్ సిస్టమ్ దాట్ యూజెస్ ఆ విధంగా సీక్రెట్ కీ ఇన్క్రిప్షన్ అనేది యూజ్ చేసి ఈ కర్బ్రోస్ అనేది పనిచేస్తుంది అనమాట ద మెథడ్ ఆఫ్ పేమెంట్ ఫర్ ఆన్లైన్ కన్జ్యూమర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ క్యాష్ ఉంది క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఎలక్ట్రానిక్ చెక్స్ కానీ గూగుల్ పే ఫోన్పే దీస్ ఆర్ ఆల్ పేమెంట్స్ రిలేటెడ్ టు ద ఆన్లైన్ కన్జ్యూమర్స్ కన్సర్నింగ్ ఆన్లైన్ పేమెంట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా డిఎన్ఎస్ ఏంట్రా అంటే ఈ డిఎన్ఎస్ అనేది హారిజెంటల్ నేమింగ్ సిస్టమ్ అని మనం తెలుసుకోవచ్చు దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ హారిజెంటల్ నేమింగ్ సిస్టమ్ అని మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఒక ఫైర్ వాల్ ఏంట్రా అంటే ఫైర్ వాల్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ యూజ్ టు ఐసోలేట్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ ఫ్రమ్ ఏ పబ్లిక్ నెట్వర్క్ ఈ ఫైర్వాల్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట లేదా ఆ హార్డ్వేర్ అని చెప్పుకోవచ్చు ఏదైతే యూస్ టు ఐసోలేట్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ ఒక ప్రైవేట్ నెట్వర్క్ని ఐసోలేట్ అంటే అలోన్ చేయడం అనమాట ఐసోలేట్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ ఫ్రమ్ ద పబ్లిక్ నెట్వర్క్ పబ్లిక్ నెట్వర్క్ నుంచి దాన్ని ఒకటి ఐసోలేట్ చేసేయడం అనమాట సపరేట్ చేసేయము దాన్ని ఈ విధంగా మనం ఫైర్ అవ్వాలని చెప్పుకోవచ్చు రౌటర్ అనేది ఏంట్రా అంటే రౌటర్ డిస్ట్రిబ్యూట్స్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ నెట్వర్క్స్ అని చెప్పుకోవచ్చు ఈ రౌటర్ అనేది ఈ విధంగా ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పి బిట్వీన్ ద నెట్వర్క్స్ అని మనం తెలుసుకోవాలి ఎల్డీఏపీ స్టాండ్స్ అంటే ఎల్డీఏపీ అబ్రివేషన్ ఏంటంటే లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్ అంటారనమాట దాన్ని ఎల్డీఏపీ అని చెప్పుకోవచ్చు అనమాట విధంగా చూసినట్లయితే ఈ కామర్స్ ఈజ్ నాట్ సూటబుల్ ఫార్ ఈ కామర్స్ అనేది దేనికి సూటబుల్ కాదు అంటే ఆన్లైన్ షాప్ సెర్చింగ్కి ఈ ఈ కామర్స్ అనేది సూటబుల్ కాదని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ర్యామ్ అబ్రివేషన్ ఏంట్రా అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు సో రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ అని మనకు తెలుసు ఈ ర్యామ్ అనేది టెంపరీ ఇన్ నేచర్ రోమ్ అయితే పర్మనెంట్ ఇన్ నేచర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హార్డ్వేర్ అండ్ నాట్ ద సాఫ్ట్వేర్ అంటే ఎక్సెల్ ప్రింట్ ప్రింటర్ డ్రైవరు ఆపరేటింగ్ సిస్టమ్ పవర్ పాయింట్ ఇక్కడ ఎక్సెల్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ప్రింటర్ డ్రైవర్ కానీ పవర్ పాయింట్ కానీ ఇవన్నీ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ చెప్పుకోవచ్చు కంట్రోల్ యూనిట్ అనేది మాత్రము ఒక హార్డ్వేర్ డివైజ్ అని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇన్ వర్డ్ విచ్ మెనూ వుడ్ ద యూజర్ సెలెక్ట్ టు ప్రింట్ కమాండ్ అంటే మనం ఫైల్లోకి వెళ్తేనే ఆ ప్రింట్ కమాండ్ కంట్రోల్ పీ అంటే మనకు అక్కడే దొరుకుతుందనమాట ప్రింట్ కమాండ్ ఫైల్లోకి వెళ్ళాలన్నమాట మెనూ వార్లో నెక్స్ట్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ కంప్యూటర్ ఫైల్స్ అంటే క్రింది వాటిలో మనం చూసినట్లయితే ఏది ట్రూ కాదు అని అడుగుతున్నాడు అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే దే ఆర్ కలెక్షన్ ఆఫ్ డేటా సేవ్ టు స్టోరేజ్ మీడియం అని చెప్పుకోవచ్చు కంప్యూటర్ ఫైల్స్ అది నిజమే సో ఎవ్రీ ఫైల్ హాస్ ఎ ఫైల్ నేమ్ అవును ప్రతి ఒక్క ఫైల్కి మనం ఫైల్ నేమ్ ఇస్తాం అది కూడా కరెక్టే ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద యూజర్ టు ఇండికేట్ ద డేట్ ఇట్ వాజ్ క్రియేటెడ్ అంటే ఇక్కడ ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బై ద యూజర్ టు ఇండికేట్ ద డేట్ ఇట్ వాజ్ క్రియేటెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ యూజువల్లీ ఫైల్స్ కంటైన్ డేటా అని చెప్పి మనం ఈ విధంగా కూడా గుర్తుంచుకోవచ్చు ఇవన్నీ మనం కరెక్టే అనమాట ఇక్కడ నాట్ ట్రూ అన్నాడు కాబట్టి నన్ ఆఫ్ దిస్ అని ఆన్సర్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ద కామన్ నేమ్ ఫర్ ఎ మాడ్యులేటర్ అండ్ మాడ్యులేటర్ అంటే మనకు మోడమ్ అనేది అబ్రివేషన్ అనమాట మాడ్యులేటర్ మోడ్ అంటే మాడ్యులేటర్ మోడ్ అంటే డిమాడ్యులేటర్ మోడమ్ అంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక కామన్ నేము ఇదేంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఈ మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ ఈ మోడెమ్ అనేది మనము ఒక కంప్యూటర్ డివైస్ అని చెప్పుకోవచ్చు మనము ఇంటర్నెట్ పర్పస్కి మనం యూజ్ చేస్తామన్నమాట ఇది వాట్ డు యూ సీ వెన్ యూ క్లిక్ ద రైట్ మౌస్ బటన్ అంటే మనము ఈ విధంగా మౌస్కి రైట్ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు మనం ప్రాపర్టీస్ కానీ మనము స్పెషల్ మెను అనేది మనం కనబడుతుందనమాట టు సీ దాట్ సో ఆ విధంగా రైస్ క్లిక్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కనబడుతుంది దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ విచ్ ఆర్ బీన్ గివెన్ సో ఐ హోప్ దిస్ will be helpful for you guys and uh, i think that uh, whatever i am doing it that is for the benefit of all the students if you have any curious you can message me and uh, if you think that this message this youtube is not good please let me know this is the best channel i can tell so if you have any curious you can message me thank you have a good day have a great life guys if you have any curious you can call me on 766-730252 and you are feel to uh, free feel to call and uh, if you want you can be given a uh, you, like you'll be given a PDFs of documents also so you'll get a good preparation towards your future thank you guys have a good day have a great life